हाय रणा नेनु मी वेंकट सर ने आरआरबी एनटीपीसी ग्रुप डी प्रीवियस क्वेश्चंस एक्सप्लेनेशन लो भागंगा मनं ई रोजु एलक्ट्रिसिटी लास्ट वीडियो चेसुकुंटुन्नाम जाग्रत्तगा चूडंडि ओके ई वीडियो कोकोंडि इंका एक्स्ट्रा एमैना नाकु चेप्पालनिपिस्ते आ तर्वात अन्नि टापिकलु कलिपि ओक वीडियो पेडतानु पेद्द वीडियो अंदुलोनि रिमेनिंग इंकेदैना उंटे चेप्पालनुकुंटे चेप्तानु मैक्सिमम ఇది గ్రూప్ డి ఎన్టీపీసీ రూల్ వరకు సరిపోతుంది కాన్స్టేబుల్ కూడా ఓకేనా రైట్ ఎస్ఐ వరకు కూడా చూడొచ్చు ఎస్ఎస్సీ కూడా యూస్ అవుతది చూడండి మా ఫస్ట్ బిట్ వాల్యూమ్ లో రక్షణ పరికరం ఏది అన్నాడు వాల్యూమ్ లో రక్షణ పరికరం ఏది ఓకే సర్క్యూట్ లో ఆ సెక్యూరిటీ ఇచ్చేది ఏదన్నమాట సెక్యూరిటీ డివైస్ ఏదని అడిగాడు ఆప్షన్ ఏ బ్యాటరీ ఆప్షన్ బి బల్బ్ ఆప్షన్ సి స్విచ్ ఆప్షన్ డి ఫ్యూజ్ ఓకే ఆప్షన్ డి ఏమవుతుందమ్మా అంటే ఫ్యూజ్ అనేటువంటిది రక్షణ పరికరం అవుతుంది ఆన్సర్ మనకి తెలిసినంత వరకు కూడా మన ఇళ్ళలో ఓకే ఇది ఫ్యాన్ ఇది బల్బ్ ఇది ఫ్రిడ్జ్ ఇది ఏసి రైట్ ఇవన్నీ కలిపి ఓ ఫ్యూజ్ కి కనెక్ట్ అయి ఉంటాయి ఓకే ఇక్కడ ఈ వైర్లు కూడా మనకి ఒక 20 ఆంపియర్ల విద్యుత్తుని పంపిస్తారు గవర్నమెంట్ వాళ్ళు 20 ఆంపియర్ల విద్యుత్ इवे आंपियत मन इपयोग रागतेगल वेड़े दोड अंटारोड वाल शार्ट सर्क्यूट जगे अवकाश काबी आ शार्ट सर्क्यूट जरक उसे फ्यूज उपयोग जरूर फ्यूज टिन्न मरी कलेक टिन्न मरी कलेक इधम शेषम प्लम टिन्न अंटे तगम ओके शेषम मरियु तगम कलेके फ्यूज वैर दीन ओक प्रत्येक चला तक उष्णोग्रता करी सो करी वाले सर्क्यूट ओपन अभी तद्वारा प्रमादमने जरगत ओके सो तक द्रवीभवन स्थान तक द्रवीभवन स्थान तक द्रवीभवन स्थान अंत लो मेल्टिंग पॉइंट अन्ट ఓకేనా తక్కువ ద్రవ్యవం స్థానము అదే విధంగా అధిక నిరోధము అధిక నిరోధం అనేటువంటిది ఈ ఫ్యూజ్ వైర్ యొక్క లక్షణం నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ప్రమాణ పొడవు మధ్య ఛేదన వైశాల్యం గల వాహక నిరోధాన్ని ఏమంటారు అన్నాడు ప్రమాణ పొడవు అంటే లెంగ్త్ మధ్య ఛేదన వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గల వాహక నిరోధాన్ని ఓకే ఆ రెసిస్టెన్స్ ని ఏమంటారు అని అడిగాడు ఆప్షన్ ఏ నిరోధం రెసిస్టెన్స్ ఆప్షన్ బి విద్యుచ్ఛాలక బలము అంటే ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ EMF ఆప్షన్ సి విశిష్ట నిరోధము అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆప్షన్ డి పొటెన్షియల్ భేదము పొటెన్షియల్ డిఫరెన్స్ ఓకే ఆన్సర్ విశిష్ట నిరోధం అమ్మా విశిష్ట నిరోధం ప్రమాణ పొడవు ప్రమాణ మధ్యచ్ఛేదన వైశాల్యం గల వాహక నిరోధాన్ని మనము ఏమంటాం అంటే విశిష్ట నిరోధం అని చెప్తారు సపోజ్ ఇది ఒక తీగ అనుకుందాం इकडेंटीग मध्य भाग में एरिया आफ क्रॉस सेक्शन ओके कदा मार्कर इकडी पड़वे एरिया आफ क्रॉस सेक्शन अट मध्य छेदन वैशाल्यम ओके निरोधम पड़व कलोम अनुपात मध्य छेदन वैशाल्य विलोम अनुपात में उड़ा मन कांस्टेंट అదే ఇక్కడ ప్రొఫెషనల్ తీయాలంటే సమ్ మీద ఒక కాన్స్టెంట్ మనం ఉంచుకోవాలి కాబట్టి అప్పుడు r ఈక్వల్ ఏమవుతామా అంటే s l / a అనుకుందాం ఇక్కడ s అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనుకోవాలి ఓకే విశిష్ట నిరోధం అని అనుకుందాం అప్పుడు r a ఈక్వల్ ఏమవుద్ది s l అప్పుడు s ఈక్వల్ ఏమవుతుంది r a / l సో r ప్రమాణం ఏంటి ఓం ఏరియా ప్రమాణం ఏంటి మీటర్ స్క్వేర్ లెంగ్త్ ప్రమాణం ఏంటి మీటర్ सो ई मीटर की इंद्र मीटर स्क्वेयर मीटर की पे फाइनल मिले ओम मीटर काबट्टी विशिष्ट निरोधा प्रमाणी अभी विशिष्ट निरोधा स्पेसिफिक रेजिस्टेंस प्रमाण मेदे ओम मीटर नेक्स्ट बिट व्हाट इज द एसआई यूनिट फॉर कनेक्टिविटी अंटे वाहकत्वा एसआई प्रमाण मेदी अना वाहकत्वा एसआई प्रमाण मेदी ऑप्शन ए वोल्ट ऑप्शन बी ओम ఆప్షన్ సి సిమెన్స్ ఆప్షన్ డి ఆంపియర్ వాహకత్వం అంటే ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే నిరోధం యొక్క విలోమాన్ని మనం వాహకత్వము అంటాం నిరోధం యొక్క విలోమాన్ని మనం ఏమంటాము వాహకత్వము నిరోధం r కాబట్టి దాని యొక్క విలోమం 1/r
అంటే అప్పుడు 1 బై ఓం అంతే కదా నిరోధన ప్రమాణం ఓం కాబట్టి 1 బై ఓం ఇది కూడా ఏమవుతుంది ఓం ఇన్వర్స్ దాన్నే మనం ఎంహెచ్ఓ అని రాస్తారు మో అని రాస్తారు అంటే ఓం నే తిరిగి రాస్తారు మో అని దీనికి అసే ప్రమాణం ఏంటంటే సీమెన్ అసే ప్రమాణం లేదమ్మా సీమెన్ ఓకే కాబట్టి ఎస్సీ యూనిట్ ఫర్ కండక్టివిటీ ఏంటంటే సీమెన్స్ అని చెప్తారు రైట్ నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా రో నిరోధకత ఎల్ పొడవు మరియు అడ్డుకోత యొక్క వైశాల్యము ఏ ఉన్న లోహ తీగ ద్వారా టి క్షణాలలో క్యూ ఆవేశము ప్రవహిస్తే దానిలోని సంభావ్య వ్యత్యాసము వీకి సంబంధించిన సరైన సంబంధం ఏమిటి అన్నాడు రో నిరోధకత అంటే రో రెసిస్టెన్స్ ఉండాలి ఎల్ ఎంత ఉండాలి మరియు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమి ఉండాలి ఉన్నటువంటి మెటల్ వైర్ ద్వారా టి టైమ్ లో క్యూ చార్జ్ ప్రవహిస్తే దానిలోని పొటెన్షియల్ డిఫరెన్స్ వీకి సంబంధించినటువంటి సరైనటువంటి రిలేషన్ ఏదని అడిగాడు ఓకే రైట్ ఇది ఎల్ పొడవు ఇది దీనికి ఉన్నటువంటి రెసిస్టెన్స్ అనేది ఆర్ దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇది ఏ ఓకే దానికుండా క్యూ చార్జ్ అనేది టి టైమ్ లో ప్రవేశిస్తుంది ఓకే టి టైమ్ గుండా ప్రవేశిస్తుంది అప్పుడు దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ వి అనేది ఎంత అంటే విఏటి ఈజ్ ఈక్వల్ టు క్యూ రో ఎల్ అమ్మ ఇదే ఈక్వేషన్ ఫస్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది ఓకే రైట్ ఇది ఈక్వేషన్ నేర్చుకోవాలంటే తెలుసుకోవాలి అంత మించి ఇంకేం లేదు అందులో క్లియర్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ టంగ్స్టన్ యొక్క ద్రవీభవన స్థానము డాష్ మరియు డాష్ మధ్య ఉంటుంది ఓకే టంగ్స్టన్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఏ వాల్యూ మధ్య ఉంటుంది అని అడిగాడు ఆప్షన్ ఏ 1000 to 1500 ఆప్షన్ బి 3300 to 3500 ఆప్షన్ సి 2000 to 3500 ఆప్షన్ డి 2500 to 3000 ఈ టంగస్టన్ యొక్క లాటిన్ నామం ఏదంటే వోల్ఫ్రమ్ అమ్మ వోల్ఫ్రమ్ దీని ఎలక్ట్రికల్ బల్బుల్లో ఫిల్మెంట్ గా వాడతారు ఎలక్ట్రికల్ బల్బుల్లో ఫిల్మెంట్ గా వాడతారు అయితే టంగస్టన్ యొక్క ద్రవీభవన స్థానం అధిక ద్రవీభవన స్థానం అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే కరిగిపోయింది అనుకోండి ఫిల్మెంట్ రాలిపోద్ది రైట్ ఆరిపోద్ది సో అలా దాటకుండా ఉండాలంటే ఎక్కువ ద్రవీభవన స్థానం ఉండాలి కాబట్టి టంగస్టన్ ఫిల్మెంట్ యొక్క లక్షణం ఏంటి అన్నాడు అనుకోండి అధిక ద్రవీభవన స్థానము అధిక ద్రవీభవన స్థానము అదేవిధంగా అల్ప నిరోధము లో రెసిస్టెన్స్ అనమాట లో రెసిస్టెన్స్ కాబట్టి అధిక విద్యుత్ అనమాట పంపిస్తుంది అని అర్థం సో అంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా నిరోధం తక్కువైనప్పుడు ఏమవుతుంది విద్యుత్ ప్రవాహం మొదలు అయిపోతుంది కాబట్టి అల్ప నిరోధం అయినప్పుడే అధిక విద్యుత్ అనే దాని వల్ల ప్రవర్తన మనం జరుగుతుంది అయితే ఈ టంగస్టన్ ఫిల్మెంట్ యొక్క ఓకే మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే ఎగ్జాక్ట్ గా 3422 degrees centigrade అది 3422 degrees centigrade అంటే ఈ రీడింగ్ ఇచ్చినటువంటి వాటిలో వేటి మధ్య ఉంది 3300 నుండి 3500 మధ్యలో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది బి అవుతుంది అనమాట ఓకే ఇది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను ఫిజిక్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో నెంబర్ 1 లో కూడా చెప్పాను ఒకసారి దాన్ని కూడా ఒకసారి చూడండి ఓకే ఎలక్ట్రికల్ బల్బ్ ను కొనుగోలంటే థామస్ ఆల్వా ఎడిసన్ అందులో ఏ వాయువులు నింపుతారంటే ఆర్గాన్ లేదా నైట్రోజన్ గ్యాస్ నింపుతారు ఎందుకు ఆర్గాన్ లేదా నైట్రోజన్ గ్యాస్ నింపుతారంటే ఆక్సిడేషన్ జరగకుండా చేయడం కోసమే ఆక్సీకరణాన్ని నివారించడం కోసమే దాంట్లోకి నైట్రోజన్ లేదా ఆర్గాన్ వాయువు నింపుతారు నెక్స్ట్ బిట్ అమ్మా సిక్స్త్ బిట్ మొట్టమొదటిగా విద్యుత్ ఘటాన్ని కనుగొన్నది ఎవరు అన్నారు ఓకే అంటే సెల్ అనమాట ఘటం అంటే ఓకే బ్యాటరీ అంటే కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అమ్మా సెల్స్ ఘటాల యొక్క కాంబినేషన్ బ్యాటరీ ఓకేనా ఘటాల యొక్క కలయికే బ్యాటరీ అనమాట ఘటాల యొక్క కలయికే బ్యాటరీ అయితే ఈ విద్యుత్ ఘటాన్ని మొట్టమొదటి కనుగొన్నటువంటి వ్యక్తి వాల్టా ఎవరు వాల్టా ఫారడే విద్యుత్ విశ్లేషక నియమాలను ఆధారంగా చేసుకుని బేస్డ్ ఆన్ ఫారడే ఎలక్ట్రోలసిస్ అంటారు కదా ఫారడే విద్యుత్ విశ్లేషక నియమాలను ఆధారంగా చేసుకుని ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలసిస్ అంటారు ఫారడే లాస్ ఆఫ్ ఎలక్ట్రోలసిస్ అంటారు ఓకే ఫారడే విద్యుత్ విశ్లేషణ నియమాలను ఆధారంగా చేసుకుని ఈ ఘటాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే వాటా ఈ వాటా కనుగొన్నటువంటి ఘటంలో ఆనోడ్ గా కాపర్ కడ్డీని ఉపయోగించాడు
కేవలం జింక్ కడ్డీని ఉపయోగించాడండి. జింక్ కడ్డీని ఉపయోగించడం జరిగింది. ఎలక్ట్రోలైట్ గా H2SO4 ని ఉపయోగించాడు. దేని ఉపయోగించాడు? H2SO4 ని డైల్యూట్ H2SO4 ని ఉపయోగించడం జరిగింది అన్నమాట. డైల్యూట్ H2SO4 ని ఎలక్ట్రోలైట్ గా ఉపయోగించడం జరిగింది. అంటే వాటర్ అనేది ఒక ప్రాథమిక ఘటన అన్నమాట. ఘటాల్లో మన రకాలు ఉంటాయి, ప్రాథమిక ఘటాలు, గౌణ ఘటాలండి. ప్రాథమిక ఘటాలంటే ఒకసారి వాడేసిన తర్వాత రెండోసారి మనం వాడడానికి అవ్వదు, కానీ గౌణ ఘటాలని మళ్ళీ మళ్ళీ వాడచ్చు అనమాట. క్లియర్? వాల్టా, అదే విధంగా లెక్లాన్సీ, డేనియలు, నిజలా అంటే డ్రై సెల్, ఇవన్నీ బైక్రోమేటు, ఇవన్నీ కూడా ప్రైమరీ సెల్స్. అంటే యూజ్ అండ్ త్రో, అంతేగాని మళ్ళీ వాడడానికి అవ్వదు. సపోజ్ మనం గడియారంలో బ్యాటరీ ఉంటది, ఒకసారి వాడేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఛార్జ్ చేయలేం కదా. అదే విధంగా టార్చ్ లైట్ లో బ్యాటరీ ఉంటది, ఎవ్రీడే బ్యాటరీ, నిప్పో బ్యాటరీ అని ఉంటాయా, ఒకసారి వాడేసిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టడానికి అవ్వటువంటి వాటిని మనం ప్రైమరీ సెల్స్ అంటాం. అలా కాకుండా మన మొబైల్ ఉన్నటువంటిది సెకండరీ సెల్ అనమాట. అంటే ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఛార్జ్ చేస్తే మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అండ్ అంటే రీఛార్జ్ అండ్ రీయూజ్ అనమాట. రీఛార్జబుల్ అండ్ రీయూజబుల్ అయితే దాన్ని సెకండరీ సెల్స్ అని చెప్తారు. అలా కాకుండా ఓన్లీ ఒకసారి వాడేసి జల్లేస్తే దాన్ని ఏమంటామంటే ప్రైమరీ సెల్స్ అంటాం. వాటర్ అనేది ఒక ప్రాథమిక ఘటన అనమాట. ఓకేనా? క్లియర్? అయితే ఘటాల్లో ఏ శక్తిగా మారుతుంది అని అడుగుతాడు. ఓకే, ఇందులో ఉన్నటువంటి రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారడం అని జరుగుతుంది. రసాయన కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అని చెప్తాం. ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా ఉంటే నేను తర్వాత మిక్స్డ్ కంటెంట్ లో టాపిక్ చేద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ.